सिद्दिपेट जिल्ला उस्नाबाद लो तेलंगाणा सायुध पोराट योधुडु अरिबेरी प्रभाकर विग्रहानिकि सीपीआई जातीय कार्यवर्ग सभ्युडु चाडा वेंकटरेड्डी पूलमालल वेसि निवाळुलर्पिंचारु। మాందాపురం అంటేనే దానికి ఒక చరిత్ర. మాందాపుర గుట్టల్లో అమరులైంది ఎవరు అనే ప్రభాకర్ రావు, సింగరెడ్డి, భూపతిరెడ్డి మరో 10 మంది అంటున్నారు. ఇవాళ ఇక్కడ కూర్చున్నామంటే ఇదంతా కూర్చుంటే స్థలం కాదు. ఎన్కౌంటర్ అయినప్పుడు అంత ఎత్తు వంపులు పాళాలి ఆశిస్తుపోతే భవిష్యత్తు చరిత్ర క్షమించదు. నేను కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడిని, నేను పాఠ్య పుస్తకాలు రాయకపోవడం దుర్మార్గం. గత పాలకులు నిర్లక్ష్యం చేసినారు. కమ్యూనిస్ట్ పార్టీ ఉన్నది అందుకనే భూమి కొరకు, భూక్త కొరకు, దాసం కళల విముక్తి కొరకు సాగిన సమరం. అయితే ఇవాళ పాలకులైతేనే నేను జిల్లా రాష్ట్ర కార్యదర్శిగా ఉన్న సమయంలోనే వరంగల్లో దానికి రూపురేఖలు దిద్దితే ఇవాళ దాదాపు 20,000 గుడిసెలు ప్రభుత్వ భూములలో వేయించినటువంటి ఘనత సిపిఐ ఎర్రజెండా పార్టీ. అలాగే ఈ రకంగా మళ్ళీ ఎక్కడ ప్రభుత్వం ఉంటే అక్కడ ఆక్రమిస్తాం. మళ్ళీ పుట్టిన వాడికి భూమి అంటా ఉన్నాం, అలాగే వేట చాకరి రద్దు అంటున్నా ఉన్నాం. ఇప్పుడు కూడా అణిచిమెతలు సాగుతా ఉన్నాయి, మళ్ళా మరో రూపాలు జరుగుతూ ఉన్నాయి. ఆనాడు తొలి రూపాలు ఉంటే ఇవాళ మళ్ళీ అధికారం ఉన్న వాళ్ళు తొలగిపోయినారు. కమ్యూనిస్ట్ పార్టీ ఎప్పటికీ ఎవరి పక్ష ఉండదు, ఏ పార్టీకి శాశ్వతంగా ఉండదు. కాంగ్రెస్ పార్టీతో మేము ఎన్నికల పొత్తు పెట్టుకున్నా అసెంబ్లీలోనే సాక్షిని, మరి ప్రజల పక్షాన పోరాడినాం. ఆనాడు కూడా భూ పోరాటం చేసినాం, మొత్తం బంద్ చేసినాం. ఉమ్మడి రాష్ట్రంలో ముదిగొండలో ఖమ్మం జిల్లాలో ఏడుగురిని బలిగొన్నది భూ పోరాటం. ఆ రాజకీయాలు ఆ వరకే, ఎన్నికల వరకే తప్ప ఇక శాశ్వతంగా ఉండేది ఉండదు. ప్రజా సమస్యల పైన ఎప్పటికీ కమ్యూనిస్ట్ పార్టీ, ఎర్రజెండా పార్టీ పేదల పక్షపాతిగా ఉంటది, అనే వారి భద్రాలకు అండదండగా ఉంటదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియపరుస్తున్నారు.